గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని మండపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు అన్నారు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు ప్రజాయాత్ర కార్యక్రమాన్ని ఆయన కపిలేశ్వరపురంలో ప్రారంభించారు. తొలుత స్థానిక బస్టాండ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవి సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90% అమలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల వద్దకే పథకాలు అవుతున్నాయని తెలిపారు. పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనదే అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్టు త్రిమూర్తులు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల విజయదుందుబి మ్రోగించేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. గ్రామంలో పర్యటించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రీ పాపారాయుడు, వేగుళ్ల పట్టాభి, రామయ్య చౌదరి, వీధి వెంకటరెడ్డి, కట్టా మురళి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరికమైనటువంటి కనపడకుండా చదువుకునేటువంటి విద్యార్థుల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉండకుండా ఆ చిన్నారి మనసులో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని తొలగించి అందరూ సమానమైనటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఇది కాకుండా ఒకప్పుడు పెన్షన్ గురించి ఏ విధమైనటువంటి కార్యక్రమం చేశారని అధికారం చేపట్టారనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అయితే అధికారంలో వచ్చినటువంటి 17 నెలలు అయింది ఇప్పటికి. మరి గత 3 సంవత్సరాల క్రితం 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుని ఏ విధమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానే అగ్రగామిగా నిలపాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలంటే, ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి విద్య అనేటువంటిది పేద ప్రజలకు అందరికీ అందివ్వాలంటే జాయినింగ్ పెట్టాం. మన తోట త్రిమూర్తులు గారు, అలాగే పట్టాభి గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని ఇతర పార్టీ నుంచి కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది